మాట్లాడుతున్నానంటే మా బాధ జనాలకు తెలియాలి. ఈ రోజు నేను చేసిన తప్పేంటి? నా గురించి ఇంత వల్గర్ గా రాయాల్సిన అవసరం ఏంటి? నేను చేసిన పొరపాటు ఏంటి? కేవలం నేను వాళ్ళ దృష్టిలో నేను చేసిన పొరపాటు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి క్వశ్చన్ చేయటం. అరే ఇంతమంది ఆడబిడ్డల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, ఇంతమంది ఆడబిడ్డలు పేకల కోసం చంపుతున్నారు, ఇంతమంది ఆడబిడ్డల మీద గ్యాంగ్ రేపులు జరుగుతున్నాయి, ఇంతమంది ఆడబిడ్డలు ఎత్తుకుపోతున్నారు, కళ్ళు తెరవండి వాళ్ళందరినీ రక్షించండి అని మేము అడిగినందుకు మా మీద నువ్వు అలాగా నువ్వు ఇలాగా అని చెప్పి నోటుకు వచ్చినట్టు మాట్లాడి మా ఫొటోస్ ను కూడా మార్ఫింగ్ చేసి అశ్లీలంగా మా ఫొటోస్ అన్నింటినీ కూడా ఫేస్బుక్ లో పెట్టి వాళ్ళు చేస్తున్న వికారమైన చేష్టలు చూస్తా ఉంటే ఒకనొక టైంలో వచ్చేదేమో ఏడుపు నాకు. నిజంగా ఫస్ట్ ఏడ్చా, బాగా ఏడ్చా, తర్వాత అయిపోయింది ఈ సార్ ఏడుపు. ఏడ్చేది లేదు, ఏడిపించేదే సార్. ఏడ్చే సినిమాలు లేవు, ఏడిపించే సినిమాలే కనిపిస్తాయి పోయింది కూడా. ఈ పలాంటి పోస్టులు ప్రతి ప్రతి నా కొడుకు పేరు, ఊరు, వాడి అడ్రస్ సైతం నా చేతిలో ఉన్నాయి. ఇప్పుడు అనుకుంటున్నారేమో పోలీస్ మా వైపు ఉంది, జగనన్న మా వైపు ఉన్నాడు, ఎవరైనా మా మీదకి రావాలంటే జగనన్నని పోలీసు వాళ్ళని దాటుకొని రావాలేమో అనుకుంటున్నారేమో. జగనన్న జైల్లో ఉంటాడు, అప్పుడు మిమ్మల్ని ఎవడు అడ్డుకుంటాడో, మా కాళ్ళు పట్టుకుని బత్తి మళ్ళాడినా కూడా మీకు ఒక తప్పుడు మాటలు మాట్లాడకూడదని ఆలోచిస్తున్నా. చాలా కంట్రోల్ గా మాట్లాడుతున్నా. ఇళ్ళకు వచ్చి తమ్తాన్న కొడకలారా ఒక్కొక్కటి. నేను ఏంట్రా ఒక ఆడదాని గురించి తప్పుడుగా మాట్లాడితే హీరోలు అనుకుంటున్నారా? నీకు దమ్ముంటే బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి చేస్తుంది తప్పు కాదు ఒప్పు అన్న నా దగ్గరకు వచ్చి కూర్చొని చర్చించి ఒప్పించు. అది చేత కాక చిల్లన్న కొడుకుల్లాగా ఒక్కొక్కడు బయటకు వచ్చి మా మీద క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తారా, నోటుకొచ్చినట్టు మాట్లాడతారా? నిజంగా నమ్మ మీ అందరికీ చెప్పాలి ఒక మాట. నేను రాజకీయాల్లో ఒక టీచర్ వృత్తి నుంచి బయటకు వచ్చాను. రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు మా నాన్నగారు అన్నారు నన్ను, పాప రాజకీయాలంటే రొచ్చు, నువ్వు వెళ్ళడం తప్పేమో ఒకసారి ఆలోచించుకో అంటే, లేదు డాడీ ఒక ప్లాట్ఫామ్ నాకు సేవ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ నాకు కావాలి అని చెప్పి చాలా కోరికతో వచ్చాను రాజకీయాల్లోకి. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అసెంబ్లీ సాక్షిగా సాటి శాసనసభ్యురాలు నోటికొచ్చినట్టు మాట్లాడితే ఆ రోజు శాసనసభలో ఏడ్చాను. శాసనసభలో ఏడిస్తే ఏమన్నారంటే అనిత నటించింది అన్నారు. నా గుండెల్లో బాధ నాకు తెలుసు, నా పిల్లలకి తెలుసు, నేను ఏడ్చానో లేదో ఆ రోజు వాళ్ళకి తెలుసు. అయిపోయింది. తర్వాత చాలా కామెంట్స్ విన్నాను, అయిపోయింది, మహిళా అధ్యక్ష ఓడిపోయాను పర్వాలేదు, ఒక పాట వచ్చింది. ఓడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు నాకు మంచి అవకాశం మహిళా అధ్యక్షురాలను ఇచ్చారు. అది తీసుకున్న తర్వాత నిజంగా ప్రపంచం ఏంటో తెలిసింది, మహిళలు ఎంత కష్టాలు పడుతున్నారో అర్థమైంది. మహిళలు రాజకీయాల్లోకి వచ్చే మహిళలే కాదు, ఇంట్లో ఉండి బయట ఉద్యోగాలు చేసుకుని కుటుంబాన్ని పోషించే ప్రతి ఆడబిడ్డ ఇబ్బందులు పడుతుందన్న సంగతి తెలుసుకున్నా. వాళ్ళందరికీ కూడా అండగా నిలబడాలనుకున్నా. వాళ్ళందరినీ కూడా ఏం మాట్లాడినా నేను అడ్డుగా వెళ్ళి వాళ్ళకి అండగా నిలబడాలి, వాళ్ళకి భరోసా ఇవ్వాలి అనుకున్నా. ఒక టీం సెట్ చేసుకున్నాం, పోరాడుతున్నాం. పోరాటం చేసేటప్పుడు చాలా వస్తాయి, కానీ ఒక చదువుకున్న దళిత ఆడబిడ్డను నేను చాలా పొగరగా చెప్తా, గర్వంగా చెప్తా, నిలబడ్డాను చంద్రబాబు నాయుడు గారి దయతో, మా టీముల దయతో మేము నిలబడ్డాం. వాళ్ళకి అండగా నిల్చుండే పరిస్థితి మాకు వచ్చింది. చూడలేక ఓర్వలేక దళితురాలే కదా, ఆడపిల్లే కదా, నోటికొచ్చినట్టు మాట్లాడితే ఇంట్లో కూర్చుంటారు అనుకున్నారేమో. నేను చెప్పనా మీకు ఒక విషయం, మీరు నా మీద పెట్టుతున్న పోస్టులు చూసి నాకేమనిపిస్తుందో తెలుసా? అరే ఇలా పెట్టేశారేంటి అని చెప్పి నేను ఇంట్లో కూర్చొని కొంగు తీసుకుని తుడుచుకునే రకాన్ని కాదు నేను. అర్థమవుతుందా? తెలుగుదేశం పార్టీ దళిత మహిళా లీడర్ అనితా మంగళపూడిని చూసి వైసీపీ నా కొడుకులు వణుకుతున్నారు. ఇప్పుడు వణుకుతూ తిరిగి సమాధానం చెప్పలేక, నేను అడిగిన క్వశ్చన్కి సమాధానం చెప్పలేక గజ్జి కుక్కలను ఉసుగొల్పి బిస్కెట్లు వాళ్ళకి ఇసురుతూ నా మీద నోటికొచ్చినట్టు మురిగిస్తున్నాను. మురగండి, ఇంకా మురగాలి, ఇంకా మురగాలి, తొక్కి నారదేయాలి నా కొడుకులు. ఒక్కొక్కటి నేను వస్తాం, డెఫినెట్ గా వస్తాం. ఎంత ఎన్ని మీరు ఎన్ని నా మీద పోస్టులు పెడితే నేను అంత ఎదుగుతున్నట్టుగా నేను అనుకుంటా. మీరు ఎన్ని ఎంత వల్గర్ ఇంకా వల్గర్ గా పెట్టండి, ఇంకా
ఎంత వల్గర్ గా పెట్టండి ఏ నా ఫోటోని నా ఫేస్ ని తీసుకెళ్లి మీరు ఎక్కడ వాడుకుంటారు వాడుకున్నా కొడకల్లా చూడండి అంతే అంతకి మించి చేసేది కూడా ఏం లేదు ఎప్పుడు ఎలా ఉన్నా అనిత ఇలాగే ఉంటది ఇది తెలుగుదేశం పార్టీ చట్టం ఏదో అనుకుంటున్నట్టున్నారు ఒక్కొక్కడును రాసేస్తున్నామని నేను ఒకటే కోరుకుంటున్నా నా పరంగా నేను పోరాటం చేస్తా ప్రభుత్వ పరంగా ముఖ్యంగా పోలీస్ యంత్రాంగం దీని గురించి నాకు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ రోజు నేనేయను రేపొద్దున వీళ్ళు అవుతారు రేపొద్దున వాళ్ళు అవుతారు ఎవరు నాకే ఈ రోజు పోలీస్ వ్యవస్థ సపోర్ట్ చేయకపోతే కామన్ ఆర్పిలకు ఎందుకు సపోర్ట్ చేసి తీసుకోవాలి వీలైతే ఈ ఇష్యూని కోర్టు కూడా సుమోటగా తీసుకోవాలి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు సుమోటగా దీన్ని తీసుకొని కేస్ ఫైల్ చేయాలి అది నేను డిమాండ్ చేస్తున్నా మీరు ఏదో చేసేస్తారని కాదు మాకైతే నమ్మకమే లేదు మాకైతే డెఫినెట్ గా నమ్మకం లేదు ఎవరితో చెప్పుకోవాలి మీరు అపాయింట్మెంట్ ఇచ్చి మా బాధ వినే పరిస్థితిలో కూడా మీరు లేనప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో మీ దొర్గిత తంత వేసారు ఎవరైతే పోస్ట్ పెట్టాడో పది మంది ఆడాలని వెళ్తాం ఇరవై మంది ఆడాలని వెళ్తాం లేదు నాకు ఒక్కదానికే దొరకండి ఒక్కదానికి కొడతా సార్ తంతం గ్యారంటీగా చెప్పే చేస్తున్నా ఈ పోస్టులు పెట్టేవాడు ఎవడైనా మాకు దొరకాలి దొరికిన చోట తాట తీయకపోతే మేము తెలుగు మహిళలే కాదు పోలీస్ డిపార్ట్మెంట్ కనుక ప్రాంప్ట్ గా యాక్ట్ చేస్తే మేము ఇలాంటి పని చేయాల్సిన అవసరం లేదు మా ఆయన ఏం చేస్తారు కేసు పెట్టుకుంటారు ఇప్పుడు 18 ఉన్నా నా మీద కేసులు 19 20 అవుతుంది అంతే కదా 16 నెలలు చెప్పకూడుతున్నవాడు 16 నెలలు చెప్పకూడుతున్నవాడు ఇలా సీఎం అయి కూర్చున్నాడు ప్రజల గురించి మేము పోరాటం చేస్తూ 19 కేసులు పాతి కేసులు పెట్టుకున్నా మాకేం భయం లేదు ఎంత దారుణమంటి ఈ రాజ్యాంగంలో ఈ జగన్మోహన్ రెడ్డి హయాంలో బాబాయిని హత్య చేశారు అని చెప్పి సిబిఐ వాళ్ళు వాళ్ళు చెల్లి పోరాటం చేస్తే చచ్చిపోయిన బాబాయికి కూడా అక్రమ సంబంధాలు అంటగట్టిన ఎదవలు సొంత బాబాయ్ కూతుర్ని చెల్లి గురించి కూడా క్యారెక్టర్ అసోసియేషన్ చేసి అతి నీచంగా మాట్లాడిన దొంగ వెదవలు ఇది వీళ్ళ బతుకులు సొంత చెల్లికే దిక్కు లేదు అక్కడ మేమెంత మా బతుకులంట అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు సత్యమని బోనమని ఎన్టీ రామారావు గారు కూతురు సీఎం గారి కూతురు ఇంకొక సీఎం కి భార్య అలాంటి ఆవిడ గురించి నోటుకు వచ్చిన మాట్లాడితే నిఖిల్ని వాళ్ళు నవ్వాడు అది జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎందుకు మాట్లాడరు కుక్కలని యథా రాజా తదా ప్రజ అమ్మఒడి లాంచింగ్ మీటింగ్ లో పిల్లలంత మంది ఉంటే పిల్లలున్న చోట ఏం మాట్లాడాలో కూడా తెలియని ఒక దౌర్భాగ్యుడు ఒక దుర్మార్గుడు సీఎం అక్కడ కూర్చుని పవన్ కళ్యాణ్ పెళ్లి గురించి పిల్లల గురించి మాట్లాడతాడా సీఎంఏ కూర్చుని పెళ్లి గురించి పిల్లల గురించి మాట్లాడతాడు కింద ఉన్నవాడు ఏం మాట్లాడతాడు ఎలాగే మాట్లాడతాడు ఎక్కడ పోతే కంట్రోల్ చేసే పరిస్థితి అయితే జగన్మోహన్ రెడ్డికి లేదు పోలీసులు నెత్తి మీద ట్రోఫీ పెట్టుకోవడానికి చేతులు లాగి పెట్టుకోవడానికి తప్ప దేనికి పనికిరావట్లేదు ఎస్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీరు ఎన్ని పోస్టులు పెట్టుకుంటారు పెట్టుకోండి ఎంత నీచంగా పెట్టుకుంటారో పెట్టుకోండి ఈసారి ఏడ్చేది లేదు చెప్పాంగా ఎదురు పడితే తన్నేదే ఎదురు పడితే తన్నేదే మళ్ళీ చెప్తున్నా డీసీపీ గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నా దీన్ని సుమోటగా తీసుకోండి ఈ రోజు నాలాంటి ఆడపిల్లే కాదు నేను ఒక్క నిమిషం చాలదు మాకు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయడానికి వాటికి అది కాదు పరిష్కారం ఏ ఆడపిల్లనే మా బాధ దాంట్లో రిక్వెస్ట్ చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం కంపల్సరీగా దీని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం.